హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనండి మీ భవానీని. ఎలా ఉన్నారు? ఇవాళ చెప్పబోయే రెసిపీ ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది. ఇది చాలామంది నన్ను ఈ ఫ్రై ఎలా చేశారు ఏంటనేది అడిగారు. ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇది చాలామందికి టేస్ట్ నచ్చి ఎలా చేశారు ఏంటని అడిగారు, కాబట్టి ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకుంటే టేస్ట్ చేసి ఎలాగొచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఇది కాకరకాయ వెల్లుల్లి కారం అండి. ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని మనం ఇంట్లో చక్కగా చేదు లేకుండా, అంటే కాకరకాయ అంటే చాలామంది తినరు కదా, అలాగా ఈ కాకరకాయ తినకుండా ఉండే వాళ్ళకి మనం చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ఇట్. హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నా నేను. ఎదర వెనకాల తొడలు తీసేసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. నేను రౌండ్గా కట్ చేస్తున్నాను, మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు, స్ట్రైట్గా కూడా కట్ చేసుకోవచ్చు పొడుగ్గాను. ఇవి ఏంటంటే తొక్క కూడా తీయకుండా మనం ఈ కాకరకాయ వెల్లుల్లిపాయ కారాన్ని మనం చాలా టేస్టీగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ కాకరకాయ వెల్లుల్లిపాయ కారాన్ని మనం చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే 6 నెలల వరకు కూడా ఇది నిల్వ ఉంటుందన్నమాట. రైస్లోకి తర్వాత చపాతీలోకి అదేట్లోకి అయినా సరే మనం టేస్ట్ చేయొచ్చు. బాండి పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకుని 2 టేబుల్ స్పూన్ దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత దీంట్లో 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకొని సిమ్లో పెట్టి దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దాన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకుందాము. తర్వాత వేరే మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్స్ దాంట్లోకి కొంచెం ఫ్రై బాగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఈ సన్నగా కట్ చేసుకున్నవి వేసేసుకోవాలి. మీరు గింజలు తీయకపోయినా పర్లేదండి, లేతవైతే కనుక. ఇవి గింజలు తీయకుండా లేతవైతే కనుక ఫ్రై చేసేసుకోవచ్చు. ముద్ర గింజలు అయితే కనుక తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకుంటుండగా ఇలా ఆయిల్లో బాగా మగ్గిస్తుండగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకొని మనం ఇది ఫ్రై చేసుకుంటే అదేమవుతుందంటే దాంట్లో ఉన్న చేదు అనేది తగ్గిస్తుంది అన్నమాట. ఇలాగ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం రంగు మారే వరకు కూడా, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా, కొంచెం మంచిగా వేగే వరకు కూడా వీటిని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం వీటిని. ఇలా చేసుకోవడం వల్ల అస్సలు చేదు అనేది ఉండదండి. తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా కావాలని వేయించుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మా పాప కూడా, చిన్న పాప అయితే కాకరకాయ అంటే తినేది కాదు, అలాంటిది కాకరకాయ అంటే చాలా ఇంట్రెస్ట్గా తింటుంది అన్నమాట ఈ కాకరకాయ వెల్లుల్లి కారం చేసి పెట్టినప్పుడల్లా. ఇలాగా కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తే చేదు అనేది చాలా వరకు కూడా తగ్గిచ్చేస్తుంది. అసలు చేదు అనేది ఉండదు అన్నమాట ఈ ఫ్రై. ఇప్పుడు మనం ధనియాలు జీలకర్ర వేయించుకున్నాం కదా, ఒకసారి గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాం. గ్రైండ్ చేసిన తర్వాత మరి కావాలంటే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు వేపినవి. నేను ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయని ఫుల్ వెల్లుల్లిపాయ ఒకటి, హాఫ్ ఒకటి, అంటే రెండు కూడా వేసేసుకోవచ్చు. ఆ వెల్లుల్లిపాయ ఫుల్ అండ్ వన్ అండ్ హాఫ్ వెల్లుల్లిపాయని వేసుకున్నాను నేను. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసుకున్నాను. ఈ ఎప్పుడైతే మొత్తం ఫ్రై చేసేసుకున్నామో అవన్నీ కూడా ఇప్పుడు ఆ బౌల్లోకి మమ్ముగుట్లోకి వేసేసుకోవాలి ఇవన్నిటిని. ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి కదా, ముందుగా వేపినవన్నిటిని కూడా వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ చేసాం కదా, ఈ మసాలా అంతా కూడా మరి దాంట్లోకి వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయ కారం అంతా కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం చేసుకున్న వెల్లుల్లిపాయ కారం ఉంది కదా, ఆ వెల్లుల్లిపాయ కారం అంతా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా పైకి కిందకి మొత్తం శుభ్రంగా మంచిగా కలిసే విధంగా ఈ వెల్లుల్లిపాయ కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ మనం మగ్గించుకోవాలి. టేస్ట్ ఒకసారి చూసుకొని సాల్ట్ సరిపోతే కొద్ది సాల్ట్ కూడా వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, కాకరకాయ వెల్లుల్లి కారం చాలా మంచిగా నీట్గా రెడీ అయింది కదా. ఈ విధంగా మీరు కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ చేసి ఎలాగొచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.